హాయ్ ఎస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి శ్రావణ మాసంలో ఉన్నాము. ఈ శ్రావణ మాసానికి సంబంధించి మనకు అనేక రకాలైన శారీస్ పడుతూ ఉంటాయి కదండి. మరి అందుకోసమే నేను మీకు అందరి కోసం ప్రత్యేకమైన శారీస్ చూపించడానికి వచ్చేసాను. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్. మరి విజయ్ బ్రదర్స్లో మనం ఎప్పటికప్పుడు చాలా సరికొత్త వెరైటీస్ చూస్తూ ఉంటాం కదా. మరి ఈరోజు కూడా అలాంటి కలెక్షన్ చూపిస్తాను. ఆ శారీస్ చూసిద్దాం. విజయ్ బ్రదర్స్ లో ఉన్న న్యూ వెరైటీ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈ రోజు పరిమళ గారు. మరి వారు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మరి ఈరోజు మా వయస్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంతో మన విజయ్ బ్రదర్స్ లో బోల్డ్ అని వెరైటీస్ వచ్చాయి. దాంట్లో మనం కొన్ని ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ శారీ పట్టు. పట్టు అండి. ఇది కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. కంచి లైట్ వెయిట్ పట్టు. మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ కాంట్రాస్ట్ పింక్ కలర్ తో తీసుకున్నాం అండి. ఈ శారీ మనకి బ్లూ కలర్ లైన్, బ్లూ కలర్ పైన లైన్స్, వైట్ జరీ సిల్వర్ లైన్స్ వచ్చింది. అట్లే గోల్డ్ లైన్స్ వచ్చింది అనమాట. అట్లా పై బార్డర్ వచ్చేతలకి గోల్డ్ బార్డర్ ఇచ్చారు. కడ్డీ బార్డర్ ఇచ్చాము. దానిపైన మనకి డ్రాప్స్ షేప్ లో వచ్చింది అనమాట. బూటీస్ ఇచ్చాడు. దాంట్లోనే ఇట్లా మనకు ఒక డిజైన్ లాగా లోటస్ కూడా టిష్యూ తో జరీ టిష్యూ యూజ్ చేశారు. ఒకటి స్మాల్ సైజ్ తీసుకున్నారు, ఒకటి బిగ్ సైజ్, ఇలా వేవ్ డిజైన్ తీసుకున్నారు. టోటల్ శారీ ప్లేన్ గా ఇవ్వకుండా మనకి వేరియేషన్స్ అనేవి చాలా చూపిస్తూ ఈ శారీని డిజైన్ చేశారు. కంచిపట్టు లైట్ వెయిట్. ఇంకొకటి రాయల్ బ్లూ తీసుకుంటే దానికి అటాచ్డ్ గా స్కర్ట్ బార్డర్ లాగా మనకి మెజంతా పింక్ పట్టు తీసేసుకుని దాని మీద మనకి ఒక బుటీస్ అనేవి ఇచ్చారు. ఒక లీఫ్ స్టైల్లో బుటీస్ అనేవి జరీ బుటీస్ యూస్ చేశారు, దగ్గర దగ్గరగా ఇచ్చారు. నెక్స్ట్ దానికి అటాచ్ గా ఇంకో స్కర్ట్ బార్డర్ కూడా రాయల్ బ్లూ తీసేసుకుని దానికి పైన మనం ఏవైతే లోటస్ చూసామో స్మాల్ సైజ్, బిగ్ సైజ్, అవే లోటస్ ని కంటిన్యూ చేశారు. పళ్ళు వచ్చేసి మనకి మెజంతా పింక్ తీసుకున్నారు, హాఫ్ 1 మీటర్ ఇచ్చారు. శారీలో మిడిల్ లో మాత్రం చాలా స్పెషల్ గా ఒక డ్రాప్ లో ఇంకో డ్రాప్ స్టైల్ ఉంటున్నట్టు మనకి జరీతో వర్క్ అనేది డిజైన్ చేశారు. అది ఎబ్బెట్టుగా లేకుండా చాలా ప్లెజెంట్ గా, చాలా ట్రెడిషనల్ గా ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాము. మొత్తం ప్లెయిన్ వస్తుంది. సేమ్ బోర్డర్ శారీలో వచ్చిన లాగానే బోర్డర్ ఇస్తారు. శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి 11,300 లో మనకు వస్తుంది. ఓహో, వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఇంత ప్రత్యేకంగా ఉన్న ఈ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 11,300 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది కూడా పట్టు. పట్టు అండి. ఇది కూడా లైట్ వెయిట్ పట్టులోనే హెవీ డిజైన్ ఇచ్చారు. మంచి రెడ్ కలర్ తీసుకున్నాను అండి. రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. దాంట్లో మనకి రెడ్ కలర్ ఒక క్రాస్ లైన్ అనేది ఇచ్చారనమాట. దాంట్లోనే కలంజలి టైప్ లో జరీ డిజైన్ ఇచ్చారనమాట. ఇది సిల్వర్ జరీ వచ్చింది, అలాగే గోల్డ్ జరీతో ఇట్లా డిజైన్ చేశారు. మొత్తం క్రాస్ డిజైన్స్. సో క్రాస్ లో ఉందన్నమాట ఈ శారీకి మొత్తం డిజైన్స్. పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. కడ్డీ బోర్డర్ చేసి దాని కింద ఏమో ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారని చూడండి. గోల్డెన్ కలర్ తో ఒకటి, మనకు సిల్వర్ కలర్ తో ఒక టెంపుల్ కిందకి ఒకటి పైకి అన్నట్టు ఇచ్చారనమాట. కింద బోర్డర్ కూడా చాలా లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ ఇచ్చారు మనకి. కట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారనమాట. దీనికి కూడా మనకి పైన బోర్డర్ లెంత్ ఎక్కువగా ఇచ్చారు. కింద నుంచి చూస్తే కనుక మనకి కడ్డీ బోర్డర్ పైన ఏ విధంగా ఉందో అదే కడ్డీ బోర్డర్ ఇచ్చారు. బట్ స్కర్ట్ స్టైల్లో కాబట్టి బ్యాక్ వచ్చేసి పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కలనేత గోల్డ్ మిక్స్ అయింది. అది ఇచ్చేసి దాని మీద మనకి ఈ ఫ్లవర్ సన్ ఫ్లవర్ డిజైన్ లో, సన్ ఫ్లవర్ లో పైన ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి సిల్వర్ లో ఇచ్చారు. మధ్యలో మాత్రం ఫిలప్పింగ్ వచ్చేసి గోల్డ్ తో ఫిలప్ చేశారు. మళ్ళీ లీవ్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, ఇలా 2 వెరైటీస్ ఫ్లవర్స్ ఇచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఫ్లవర్ డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా మనకి చాలా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఒక 1 మీటర్ హెవీగా ఉన్న పళ్ళు అనేది తీసుకున్నారు. పైన కడ్డీ బోర్డర్, కింద కడ్డీ బోర్డర్ కంటిన్యూగా ఇచ్చారు. బట్ మనకి సైడ్స్ ఒక సైడ్ వచ్చేసి ఒక కడ్డీ స్టైల్లో ఇచ్చారు. బట్ కడ్డీ బోర్డర్ ఇవ్వకుండా దాంట్లోనే డిజైన్స్ అనేవి ఇచ్చారు. అటు ఇటు క్రాస్ సిల్వర్ లైన్స్, మధ్యలో వచ్చేసి ఒక రుద్రాక్ష స్టైల్లో వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ తో బుటీస్ అనేవి ఇచ్చారు. ఒక వేవ్ షేప్ లో ఒక సిల్వర్ వేవ్, అలాగే ఇంకొక గోల్డ్ వేవ్ అనేది స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఈ పళ్ళులో మనకి 2 బంచెస్ అనేవి ఇచ్చారు. ఆ 2 బంచెస్ లో కూడా మధ్యలో వచ్చేసి మనకు ఒక డ్రాప్ స్టైల్లో డిజైన్ అనేది ప్లెయిన్ తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ టిష్యూ తీసుకున్నారు. సిల్వర్ అవుట్ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ గా ఇచ్చారు మనకి. మనకి వర్క్ చేయించుకోవడానికి బాగుంటది. ఈ శారీ కాస్ట్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చి 13,700 లో వస్తుంది. ఓహో, బ్యూటిఫుల్ శారీ అండి. అండ్ బ్రైడల్ కలెక్షన్ కూడా మనకి, పెళ్లిలకు కావాల్సిన అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ 13,700 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది బెనారస్ అండి.
బనారస్ పట్టు బనారస్ పట్టులో జూట్ పట్టు జూట్ వస్తుంది అన్నమాట. దీంట్లో మనకి పింక్ మంచి పింక్ కలర్ తీసుకున్నాము. పింక్ కలర్ లో మన జరీ లైన్స్ క్రాస్ లైన్స్ లో వచ్చేటట్టు తీసుకున్నాం అన్నమాట. శారీ మొత్తము ఇలానే వస్తుంది క్రాస్ అనేది. దీని బార్డర్ వచ్చేతలకి బ్లూ బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. పింక్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకుని జరీ బార్డర్ అనేది మనం తీసుకున్నాం. జరీ కూడా ఒక లైన్స్ లాగా ఇచ్చాడనమాట. మిక్స్ అవుతున్నట్టు కొంచెం బనారస్ లో ఇచ్చాడు అవునండి. దీనికి స్కర్ట్ బార్డర్ టైప్ లో తీసుకున్నాం మనం. కాంట్రాస్ట్ తీసుకున్నాం. బ్లూ కలర్ పైన మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేది ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది వచ్చేటట్టు తీసుకున్నాం. పెద్ద పెద్ద సైజ్ లో పెద్ద సైజ్ లో తీసుకున్నాం. అలాగే చిన్న ఫ్లవర్ కూడా వచ్చేటట్టు మనం తీసుకున్నాం అన్నమాట. సేమ్ పైన వచ్చిన గోల్డ్ బార్డర్ కంటిన్యూ వస్తుంది. పళ్ళు కూడా చూడండి మనం కడ్డీ బార్డర్ స్టైల్ లోనే తీసుకున్నాం. ఒక బాక్స్ మధ్యలో ఒక బాక్స్ టైప్ లో వచ్చేటట్టు తీసుకున్నాము. పళ్ళు ఇలా సింపుల్ గానే వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడండి. దీనికి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా మనకి లేకపోతే కొంచెం లైట్ గా వర్క్ చేయించుకున్నా ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చి 7,350 లో వస్తుందండి. ఓహో చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా చాలా చాలా ప్రత్యేకంగా చాలా స్పెషల్ గా ఉంది కదా. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,350 రూపీస్ ఓన్లీ. సో ఈ సారీ లో కలర్స్ ఉన్నట్టున్నాయి మేడం. ఓకే సేమ్ డిజైన్ లో రెడ్ అండ్ ఆరెంజ్ తో మనకి ఓహో సారీ టూ కలర్స్ ఉన్నాయి మనకి. ఓకే నైస్. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. మనకి ఈ సారీ లో టూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సారీ కాస్ట్ వచ్చేసి 7,350 ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది బెనారస్ కోట అండి. బెనారస్ కోట కోటాలో మనకి శారీ మొత్తం టిష్యూ వస్తుంది. టిష్యూ కూడా ఒక చెక్స్ టైప్ లో వస్తాడు అనమాట. శారీ మొత్తం ఇలా ఇలానే ఉంటుందండి. టిష్యూ మొత్తం తీసుకున్నారు. బ్యాక్ అంతా మనకి టిష్యూ గోల్డ్ కలర్ లో తీసుకున్నారు. బట్ చెక్స్ ఇచ్చారు. కానీ చెక్స్ అనేది మనకి స్ట్రైట్ గా ఇచ్చారు, అడ్డంగా ఇచ్చేసారు. బట్ ఆ లైన్స్ అనేవి మనకి ఎల్లో కలర్ తో తీసుకున్నారు. ఈ బుటీస్ థ్రెడ్ బుటీస్ తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది అనమాట. టూ కలర్స్ తో తీసుకున్నాం. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో తీసుకున్నాము. గ్రీన్ కలర్ తీసుకున్నామండి. బార్డర్ చూసామండి. దీనికి ఎల్లో కి పింక్ కాంబినేషన్ తో ఇచ్చాం బార్డర్. కాంట్రాస్ట్ ఇచ్చారు. సేమ్ బార్డర్ కింద కూడా సేమ్ అలానే ఉంటుంది. పళ్ళులో కూడా మనకి జస్ట్ ఏం సింపుల్ గా వేరియేషన్ ఇచ్చారు అనమాట. అంటే శారీ మొత్తం హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది కాబట్టి మనకి ఇదనే జస్ట్ ఎల్లో లైన్స్ చెక్స్ బాక్సెస్ అండ్ పింక్ లైన్స్ మాత్రమే కొంచెం స్పెషల్ గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి జస్ట్ పింక్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి హారిజంటల్ వర్టికల్ లైన్స్ ఇవ్వకుండా ఓన్లీ పింక్ అండ్ ఎల్లో కలర్ లైన్స్ మాత్రం స్ట్రైట్ గా ఇచ్చేసారు అంతే. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి 3,300 లో వస్తుంది. ఓహో చూస్తున్నారు కదండి ఇంత ఇంత గ్రాండ్ గా ఇంత హెవీ వర్క్ ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3,300. ఇది కూడా బెనారస్ లోనే కోట అండి. మొత్తం ఫుల్ టిష్యూ వస్తుంది. టిష్యూ కోట. టిష్యూ కోట అది గోల్డెన్ కలర్ తో మొత్తం శారీ అంతా గోల్డెన్ కలర్ తో. ఈ శారీ నైట్ ఫంక్షన్స్ కి చాలా, పార్టీస్ కి నైట్ ఫంక్షన్స్ కి చాలా చాలా బాగుంటుందండి. టిష్యూ కోట మనకి గోల్డ్ లైట్ సిల్వర్ లో తీసేసుకున్నారు. బట్ శారీ మొత్తం చాలా చాలా హెవీగా ఉంది. బ్యాక్ మనకి ఏంటంటే ఒకలాంటి హాఫ్ వైట్ అలాగే గోల్డ్ తో మిక్స్ అయింది కాబట్టి టూ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అదంతా వర్క్ మనకి లైన్ తో ఇచ్చారు. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక డిఫరెంట్ అంబ్రెల్లా స్టైల్లో గోల్డ్ బుట్టి అలాగే ఒక అంబ్రెల్లా స్టైల్లో గ్రీన్ బుట్టి, ఒక బ్రింజాల్ కలర్ బుట్టి అనేది శారీ ఆరెంజ్ కలర్. ఇలా బుట్టీస్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ పింక్ బార్డర్ తీసేసుకొని జరీతో యూస్ చేశారు. ఈ శారీ చూస్తే కనుక మనకి ఒక కంటిన్యూగా క్రీపర్ అనేది ఉంది. ఈ క్రీపర్ మాత్రం గోల్డ్ కలర్తో తీసుకున్నారు. ఈ క్రీపర్ అనేది ఆల్టర్నేట్గా ఇచ్చారు. ఈ ఆల్టర్నేట్ మధ్యలో మనకి ఏం చేశారంటే ఒక ట్రీ స్టైల్లో ఇచ్చారు. ట్రీ స్టైల్ కూడా దాని స్టెమ్ పార్ట్ కానీ పైన పార్ట్స్ చూస్తే కనుక గోల్డ్లో తీసుకున్నారు. బట్ ఆ లీవ్స్ మాత్రం మనకి ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్ లో తీసుకున్నారు, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ తీసుకున్నారు, ఇంకొకటి పింక్. ఇలా ఆల్టర్నేట్ గా ఆరెంజ్ గ్రీన్ పింక్ యూస్ చేసి ఈ ట్రీ స్టైల్ అనేది యూస్ చేశారు. క్రీప్ ఓవర్ కంటిన్యూస్ గా ఉండేసరికి శారీ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. కింద బార్డర్ ఇంకా స్పెషల్ గా ఉంది. పైన ఏదైతే పింక్ కలర్ బార్డర్ తో మనకి అంబ్రెల్లా స్టైల్లో ఒక బార్డర్ ఇచ్చారో అదే కంటిన్యూ చేశారు. బట్ దానికి అటాచ్డ్ గా ఇంకో కలర్ కూడా ఉంది. అదే మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ బార్డర్ యూస్ చేశారు. దాని మీద మనకి ఒకటి లీఫ్ వచ్చేసి అవుట్ లైన్ వచ్చేసి ఆరెంజ్ ఇచ్చారు, మధ్యలో మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చారు. స్టెమ్ క్రీపర్ పార్ట్ మాత్రం గ్రీన్ యూస్ చేశారు. ఇలా పింక్ కి కాంట్రాస్ట్ గా గ్రీన్ తీసుకుని శారీ ఎండింగ్ వరకు ఇలా డిజైన్ చేశారు. పళ్ళు చూద్దాం. జస్ట్ పళ్ళు ఒక పావు మీటర్ తీసుకున్నారు. మనకి అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద జస్ట్ క్రీమ్ కలర్ తో ఒక వీవింగ్ అనేది తీసుకున్నారు. ఇలా పళ్ళుని హైలైట్ చేశారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారండి, రన్నింగ్ బ్లౌజ్. బట్ మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారు. ప్లెయిన్ గా ఇచ్చారు. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చి 3,750 లో వస్తుంది. ఓహో
ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ టిష్యూ కోటా సారీ కాస్ట్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ 3,750 రూపీస్ ఓన్లీ. మరి చూస్తున్నారు కదా అండి, విజయ్ బ్రదర్స్ లో ఈ రోజు శ్రావణ మాసానికి సంబంధించిన, పెళ్లిలకి సంబంధించిన పట్టులో వెరైటీస్, ట్రెడిషనల్ వెరైటీస్ చూస్తున్నాం కదా, అన్ని కూడా చాలా చాలా ప్రత్యేకంగా చాలా బాగున్నాయి కదా. మరి ఇలాంటి కలెక్షన్ సారీస్ మీకు కూడా హోల్సేల్ ప్రైస్ కి కావాలి అనుకుంటే చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఓహో వావ్, చాలా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది సారీ. అసలు ఇది సిల్క్ కోటా అండి, లైట్ వెయిట్ ఉంటుంది, వెయిట్ ఏమి ఉండదు. సిల్క్ కోటాలోనే మంచి గ్రీన్ వచ్చింది, దాంట్లో పోల్కా డాట్స్ ఇచ్చామన్నమాట. మనకి సారీ అంతా ఇదే డాట్స్ తో మనకి ఉంటుంది, దానికి గ్రీన్ కి పింక్ బార్డర్ ఇచ్చామన్నమాట, కాంట్రాస్ట్. ఇది పట్టు బార్డర్ అండి, పట్టు బార్డర్ మనకి. ఓకే, సిల్క్ కోటాలో పట్టు బార్డర్ యూస్ చేసాం. ఈ పట్టు బార్డర్ లోనే జరీ లైన్ అనేది ఒక ఇంచ్, ఒక 2 ఇంచెస్ లైన్ తో మనం ఇచ్చామన్నమాట. ఓకే, ఇది అంతా సేమ్ బార్డర్, కింద కూడా సేమ్ బార్డర్. ఓకే, పైన కింద సేమ్ బార్డర్ ఉంటుంది. పోల్కా డాట్స్ తో గోల్డ్ కలర్ వి కంటిన్యూ గా చేశారు, చాలా లైట్ వెయిట్ గా ఉంది సిల్క్ కోటా మనకి. ఓహో, పళ్ళు కూడా జస్ట్ బార్డర్ తీసేసుకొని మధ్యలో పోల్కా డాట్స్ ఇచ్చారు, 3 లైన్స్ పింక్ బార్డర్ ఇచ్చేసారు. అలాగే ఇట టూ టైప్ లో మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు అన్నమాట, గ్రీన్ కలర్ తీసుకొని. సేమ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట, కానీ ప్లెయిన్ గా ఇచ్చారు మనకి. అవునండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా, ఎస్పెషల్లీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈ శ్రావణ మాసంలో ఫ్రైడేస్ ఎక్కువగా యూస్ఫుల్ గా ఉంటుంది ఇలాంటివి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, ఇప్పుడు మీకు కలర్స్ కూడా చూపిస్తాను. ఓకే, సో చూస్తారు కదండి కలర్స్, మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీటిల్లో, అన్ని బ్రైట్ కలర్స్ వస్తాయండి. ఓకే, బ్లూ కలర్, ఆఫ్ వైట్ కలర్ వస్తుంది, అంటే గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్, యెల్లో, రెడ్ కలర్. మేడం ఇంత కలర్ఫుల్ గా చాలా చాలా సూపర్ గా శ్రావణ మాసం కి తగ్గట్టుగా ఉన్నాయి సారీ. మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 3,020 లో మనకు దొరుకుతుంది. ఓహో, వియర్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా ప్రత్యేకంగా ట్రెడిషనల్ గా శ్రావణ మాసం కి యూస్ఫుల్ గా ఉంది కదా. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,020 రూపీస్ ఓన్లీ, కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే ఇలాంటి సారీస్ కావాలి అనుకుంటే విజయ బ్రదర్స్ ని విజిట్ చేయొచ్చు, అలాగే ఆన్లైన్ త్రూ కూడా విజయ బ్రదర్స్ లో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఓహో, ఇప్పటి వరకు మనం పట్టులో చూసాం ఇది లైక్ ఫ్యాన్సీ అండ్ అంటే ఎక్కడైనా జస్ట్ పార్టీస్ కి సింపుల్ గా వేసుకోవడానికి. నైస్, ఇది ప్యూర్ అండి, ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి. ఓహో, అందుకేనా ఇంత కలర్ఫుల్ గా లైట్ వెయిట్ గా కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది, ప్యూర్ షిఫాన్ జార్జెట్ మనకి. అవునండి, దీంట్లో కూడా డబల్ కలర్ వచ్చినాయండి, టూ షేడ్స్ తో వచ్చింది. కింద వచ్చి గ్రీన్ వచ్చింది, గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ తో వచ్చింది, అలాగే యెల్లో కలర్ వచ్చింది, డార్క్ లైట్ యెల్లో. అవునండి, దాంట్లో కూడా ఒక డిజైన్ అనేది ఇచ్చారనమాట, ఒక పెయింటింగ్ టైప్ లో ఇచ్చారనమాట. ఇది డిజైన్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్ తో, అలాగే చిన్న పైపింగ్ లాగా బార్డర్ ఇచ్చారనమాట, ఒక ఒక ఇంచ్ బార్డర్ లాగా ఇచ్చాడు, ఒక జరి బార్డర్ ఇచ్చారనమాట. అలాగే కింద బార్డర్ వచ్చే తలకి మనకి, ఓకే మనకి గ్రీన్ కలర్ ప్రింట్స్, పైన ఏవైతే ప్రింట్స్ ఉన్నాయో అవే ఫ్లవర్ ప్రింట్స్ ని ఇక్కడ కూడా ఇచ్చారు. అవునండి, ఇవి ప్రింట్ వాష్ చేసినా కూడా ఏం కాదు, అలాగే ఉంటాయి. అవునండి, కింద చిన్న జరి బార్డర్ ఇచ్చారనమాట, అలాగే పైన కూడా జరి బూటాతో మనకి ఇచ్చాడనమాట. సారీ మొత్తం ఇలానే వస్తుంది, నైస్, కంటిన్యూగా. సారీ మొత్తం ఇంతే లైట్ వెయిట్ గా, ఇంత హెవీగా, సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఓకే, ఈ సారీ పళ్ళు జస్ట్ మనకి ఒక క్రష్ లైన్స్, గోల్డ్ కలర్ అనేవి ఒక 10 లైన్స్ దాకా ఇచ్చారు అంతే, జస్ట్ సింపుల్ వేరియేషన్. బట్ కట్టుకుంటే ఈ సారీ ఒక గొప్పతనం తెలుస్తుంది, అంటే కట్టుకోగానే స్పెషల్ అట్రాక్షన్ వెళ్తుంది వారి మీదకి. ఈ సారీ ఇష్టపడిన వాళ్ళు వేరే సారీ కోరుకోరండి, చాలా బాగుంటుంది అన్నమాట. బ్లౌజ్ చూద్దాం, ఈ సారీస్, ఇలాంటి సారీస్ వేరే మరి అన్ని షాపుల్లో దొరకవు ఇలాంటి వెరైటీస్, అంటే మనకి రేర్ క్వాలిటీ కూడా, రేట్ ఈ క్వాలిటీ గానీ ఇలాంటి వెరైటీ గానీ మనకి దొరకడం కూడా చాలా రేర్ అండి. ఓకే నైస్, ఫ్యాబ్రిక్ నిజంగానే చాలా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ మనకి, స్పెషల్ కలెక్షన్ కూడా. బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ వచ్చి ప్యూర్ క్రేప్ ఇస్తారండి. ఓహో, క్రేప్ ఇచ్చారు మనకి, ఇది షిఫాన్ జార్జెట్ తీసుకుంటే ఇది క్రేప్ ఇచ్చారు, దాని మీద గ్రీన్ కలర్ ఒక డైమండ్ షేప్ లో చెక్స్ బాక్సెస్ అనేవి తీసుకున్నారు, ప్రింట్ ఇదంతా కూడా. సో ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు మనకి చాలా బాగుంటుంది. నైస్, మరి ఈ సారీ అంటే కలర్స్ చూద్దాం మేడం, ఫస్ట్ కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయండి, కలర్స్ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాం. ఈ రేంజ్ కూడా 5,000 నుంచి 6,000 లోపల మనకు దొరుకుతాయి, చూసారు కదండి. ఈ సారీలో కలర్స్ మనకి మంచి కలర్స్ ఉంటాయి, అంటే కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, డిజైన్స్ కూడా మారుతాయండి. ఓకే, చాలా చాలా బాగుంది మనకి, ఇక్కడ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ తీసేసుకొని డిఫరెంట్ ప్రింట్ తో ఇచ్చారు, అలాగే బార్డర్ కూడా సాటిన్ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి లైట్ బ్లూ డార్క్ బ్లూ, మనకి బార్డర్ కూడా ఇంకొంచెం ట్రెడిషనల్ గా ఇచ్చారు, రెడ్ అండ్ బ్లాక్ అమీబా స్టైల్లో ఇచ్చారు. అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, హాఫ్ వైట్ లైక్ మన క్రీమ్ అండ్ ఆరెంజ్ కమ్ రెడ్ మిక్స్ అవుతుంది ఇచ్చారు. ఇది చూడండి, పింక్ కలర్, అలాగే బ్లూ కలర్, ఓకే గ్రీన్, గ్రీన్
అలాగే బేస్ కలర్ టైప్ లో మనకి ఇలా ఇచ్చారు, బేస్ కలర్ ఆరెంజ్. సో మనం ఇప్పుడు ఈ చూసిన శారీస్ అన్ని కూడా మనకి కలర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవంతా కూడా ప్యూర్ షిఫాన్ జార్జెట్. బార్డర్స్ లో కూడా మనకి వేరియేషన్స్ ఇస్తూ ఈ శారీస్ అనేవి డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ గా ఫైన్ క్వాలిటీ యూస్ చేశారు. మరి ఈ శారీస్ కాస్ట్ ఎంత లోపు ఉంటాయి మీరు అన్నట్టుగా? ఈ శారీస్ కాస్ట్ వచ్చి 5000 చేంజ్ నుంచి 6000 వరకు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ కాబట్టి చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్ గా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. మరి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 5000 నుంచి 6000 లోపు మాత్రమే ఉంటాయి. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి, స్పెషల్ కలెక్షన్ కావాలి, ఫ్యాబ్రిక్ బాగుండాలి, లైఫ్ ఎక్కువగా ఇవ్వాలి శారీస్ అనుకుంటే ఒకసారి విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నైస్. ఏంటి మేడం ఈ శారీ? కోటా అండి. కోటా. ఓకే, కోటాలో మనము మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేటట్టు తీసుకున్నాము. మంచి బ్లాక్ కలర్. ఓకే, బ్లాక్ కలర్ పైన ఒక, ఇది బ్లాక్ కలర్ పైన కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఒక బాదం షేప్ లో, బాదం షేప్ లో. అవును, అవుట్ వచ్చేసి వేవ్ ఇచ్చారు మనకి లోపల బాదం షేప్. అవును, శారీ మొత్తం ఇలాంటి డిజైన్ వస్తుంది. అలాగే ఇది మనకి మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాడు అనమాట. ఒక దాని చుట్టూ మనకి రెడ్ కలర్ తో రౌండ్ లాగా మనకి ఇచ్చాడు, థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. సో శారీ మొత్తం మిర్రర్ వర్క్ ఉంది మనకి. అవునండి. అలాగే పైన చిన్న బార్డర్ ఇచ్చారండి, జరీ బార్డర్ అనేది చిన్న బార్డర్ ఇచ్చారు. ఓకే, కింద బార్డర్ వచ్చి దానికి మనకి శారీ లాగే కంటిన్యూగా ఉంది, కానీ మనకి ప్యాచెస్ అనేవి ఇచ్చారు మనకి, అప్లిక్ వర్క్ ప్యాచెస్ లాగా. అవునండి, ఒక ప్యారెట్స్ టైప్ లో మనకి ఇచ్చాడు అనమాట. అలాగే మధ్యలో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చాడు. చిన్న శారీ లో కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు, కింద కూడా చిన్న బార్డర్ వచ్చి ఒక ప్యారెట్స్ అనేది డిజైన్ చేశారు. ఈ బంచెస్ మనకి ప్యాచెస్ అనేవి కొద్ది కొద్ది గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు ఉన్నాయి మేడం. అవునండి, శారీ ఎండింగ్ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూస్తే తలకి సేమ్ బార్డర్ లో వచ్చినట్టే మనకి పళ్ళులో కూడా బర్డ్స్ అనేవి కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారు. అవునండి, పెద్ద సైజ్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్, టాజిల్స్ కూడా ఇచ్చారు, త్రీ ఇచ్చారు బంచెస్. అవునండి, బాగుంది మనకి కోటాలో. ఇది ఒక వెరైటీ, ప్యాచెస్ వచ్చాయి. బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారండి, ఒకసారి చూపిస్తాను. ఓకే, ఓహో, బ్లౌజ్ మనకి వావ్ మిర్రర్ వర్క్ తో ఇచ్చారు. నైస్. అవునండి, మనకి ప్యారెట్స్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ రెడ్ కలర్ తీసుకుని మనకి ఇలా బ్లౌజ్ ఇలా ఇచ్చారు అన్నమాట. నైస్. బ్లౌజ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది రా సిల్క్ ఫ్యాబ్రిక్, మనకి రా సిల్క్ పైన మిర్రర్ వర్క్ తో మనకి ఇచ్చాడు అన్నమాట. బ్లూ గ్రీన్ మిర్రర్ వర్క్, గ్రీన్ కలర్ తీసుకో. సో కట్టుకున్నప్పుడు ఈ మిర్రర్స్ ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తుంటాయి. సారీ చాలా చాలా బాగుంది. మరి కలర్స్ ఉంటాయి దీంట్లో? దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను. కలర్స్ చూద్దాం. సో చూడండి, బ్లాక్ కలర్, బ్లాక్ లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి. యెల్లో కలర్, అట్లా గ్రీన్ కలర్, అట్లాగే క్రీమ్ కలర్, క్రీమ్ కలర్, బేబీ పింక్ కలర్, డార్క్ పింక్. ఓకే, మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ కోటా విత్ మిర్రర్ వర్క్, మిర్రర్ వర్క్ బ్లౌజెస్ కూడా మిర్రర్ వర్క్స్ అన్నిటికీ కూడా, అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్. నైస్ నైస్. మనకి బర్డ్స్ అనేవి కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మరి ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి 2100 లో వస్తుంది. ఓహో, విత్ మిర్రర్ వర్క్, అలాగే ప్యాచెస్ కూడా ఉన్నాయి శారీకి. మరి శారీ కాస్ట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 2100 రూపీస్ ఓన్లీ. కలర్స్ అన్ని. నెక్స్ట్ శారీ చూస్తామండి. ఓకే, ఫ్యాన్సీ వెరైటీ. అవునండి, ఇది సూపర్ నెట్ కోటాలో తీసుకున్నాము. మొత్తం శారీ అంతా బ్లూ కలర్, స్కై బ్లూ తీసుకున్నాము. దాంట్లోనే జరీ బూటా వచ్చేటట్టు చిన్న రౌండ్ బూటా లాగా తీసుకున్నాం అనమాట. అలాగే ఒక పాట్ పాట్ డిజైన్ లాగా మనకు ఒక థ్రెడ్ అనేది ఇచ్చారు, థ్రెడ్ వర్క్ తో తీసుకుని అలాగే జరీ ఒక డిజైన్ లాగా తీసుకున్నాను అనమాట. ఓకే, దీని బార్డర్ వచ్చేసరికి చిన్న ఒక గోల్డ్ కలర్ బార్డర్ ఒక 2 inches తో మనకు వచ్చింది. ప్యాచ్ అనేది ఇచ్చాడు అనమాట. పైన కూడా ఒక పింక్ కలర్ ప్యాచ్ ఇచ్చారండి, సన్నగా పైపింగ్ లాగా ఇచ్చారు. మనకి పాట్స్ కూడా ఒకటి క్రీమ్ అండ్ అవుట్ లైన్ వచ్చేసి పింక్, ఇక్కడ ఆరెంజ్ థ్రెడ్ తీసుకుని అవుట్ లైన్ అనేది పింక్ ఇచ్చేసి ఒక గ్రాస్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం ఈ పాట్స్ 3 lines ఇలాగే ఉంటాయి. ఈ శారీకి చాలా ప్రత్యేకంగా మనకి స్పెషల్ గా ఫ్యాన్సీ వెరైటీ అండి ఇలా ఇచ్చారు. మనకు ఒక ట్రైబల్ డిజైన్, అంటే ఒక పర్సన్ ఇచ్చారు, ఆ పర్సన్ ని కూడా మనకి లోపలంతా ఫిల్లింగ్ కూడా మనకి ఆ డ్రెస్ కానీ ఆ మెటీరియల్ కానీ అంతా కూడా గోల్డ్ లైన్స్ అనేవి ఇచ్చారు. అవుట్ లైన్ పింక్ థ్రెడ్ లైన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా మనకి సిల్క్ థ్రెడ్ యూస్ చేసి డిజైన్ చేశారు. ఒక పాట్ డిజైన్, ఒక పర్సన్ పట్టుకొని వాళ్ళ చిన్న పాపని పట్టుకున్నట్టుగా ట్రీ స్టైల్, ఒక ట్రెడిషనల్ అండ్ ట్రైబల్ డిజైన్ అనేది మనకి ఈ డాల్ స్టైల్లో పక్క పక్కకి ఇచ్చేసారు. కొద్ది గ్యాప్ లో ఇచ్చారు. ఓన్లీ పళ్ళు అండ్ షోల్డర్ డిజైన్ వరకు మాత్రమే ఈ ట్రైబల్ డిజైన్స్ అనేవి మనకి ఇచ్చారు అనమాట. నైస్, అంటే సింగిల్ స్టెప్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కట్టుకుంటే. అవునండి, సారీ అంతా కూడా బుటా స్టైల్లో ఇది చేస్తాడు. పళ్ళు కూడా జస్ట్ ఒక జరీ లైన్ లాగా. బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుందండి, పింక్ కలర్ తీసుకున్నాం. డిఫరెంట్, అంటే ప్యాచ్ ఏదైతే యూస్ చేసామో శారీలో పింక్ కలర్ ఆ కాంబినేషన్ తో ప్లెయిన్ ఇచ్చేసారు. నైస్. ఈ శారీలో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కలర్స్, ఒక 2 colors ఉన్నాయి. మీకు ఒక 2 colors కూడా చూపిస్తాను. కలర్స్ చూద్దాం ఒకసారి. దీంట్లో గ్రీన్ అండ్ పీచ్ కలర్ ఉన్నాయండి, 2 colors, 3 colors. మొత్తం 3 colors ఉన్నాయి అన్నమాట. మనకి చూస్తున్నారు కదండి, ఫ్యాన్సీ వెరైటీ చాలా బాగుంది. డిజైన్ అనేది చాలా లేటెస్ట్ గా డిజైన్ చేయించారు. మరి శారీ కాస్ట్ ఎంత ఉంటుంది?
ఈ సారీ కాస్ట్ వచ్చి 1230 రూపీస్ లో మనకు వస్తుంది. ఓహో, వియర్స్ చూస్తున్నారు కదా, విజయ్ బ్రదర్స్ లో ఈ రోజు మనం చాలా మంచి మంచి కలెక్షన్ శారీస్ అన్ని కూడా చూస్తున్నాము. పట్టులో వెరైటీస్ చూసాము, బ్రైడల్ కలెక్షన్ శారీస్ చూసాము, ఫ్యాన్సీ వెరైటీస్, ప్యూర్ షిఫాన్ వెరైటీస్ కూడా చూసాం. అన్ని కూడా చాలా సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కదా అండి. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి, మీరు కూడా పర్చేస్ చేయాలి, ఇలాంటి శారీస్ ని వేర్ చేసి అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మనకి విజయ్ బ్రదర్స్ లో పెట్టుబడులకి సంబంధించిన డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. హోల్సేల్ ప్రైజెస్ కి ఆల్ వెరైటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఓహో, ఏంటి ఫ్యాబ్రిక్ మనకి శారీ? ఇది షిఫాన్ అండి. ఓకే, ప్యూర్ షిఫాన్ అండి. లెమన్ ఎల్లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ప్లెయిన్ గా ఉంది, బట్ దగ్గర నుంచి చూస్తే మనకి ఒక డోరియా వైట్ లైన్స్, జస్ట్ లైట్ లెమన్ ఎల్లో లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక షిమ్మర్ బార్డర్ 2 ఇంచెస్ ఇచ్చేసి దానికి బీట్స్ అండ్ పర్ల్స్ ఉన్న ఒక లేస్ అనేది అటాచ్ చేశారు. జస్ట్ కింద పైపింగ్ మాత్రం మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. పైన ఇదంతా ప్లెయిన్ ఉంటుంది. షోల్డర్ నుంచి శారీ ఎండింగ్ వరకు ఈ ప్యాచ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఈ శారీలో మనకి బార్డర్ స్పెషల్ గా ఇచ్చారు. మనకు ఒక బంజారా వర్క్ అనేది ఇక్కడ మల్టిపుల్ కలర్స్, ఒక 4 కలర్స్ యూస్ చేసి మిర్రర్ వర్క్ అనేది, ఒరిజినల్ మిర్రర్ యూస్ చేసి ఈ బంజారా వర్క్ ని షోల్డర్ నుంచి పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు ఇచ్చేసారు. షిమ్మర్ బార్డర్ ఇచ్చేసి పైన బీట్స్ అండ్ పర్ల్ వర్క్ ని కంటిన్యూస్ గా లేస్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం మనకి ఇలాగే పైన ప్లెయిన్ ఇచ్చేసి కింద బంజారా వర్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. పైన షోల్డర్ బార్డర్ ఏదైతే చూసామో అదే బార్డర్ మనకి కంటిన్యూగా గ్రీన్ కలర్ పైపింగ్ తో ఉంటుంది. సో ఈ శారీలో స్పెషల్ ఏంటి అంటే చాలా స్పెషల్ గా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. షిమ్మర్ తీసేసుకొని బ్లౌజ్, మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ ఇచ్చేసి ఈ బంజారా మిర్రర్ వర్క్ అనేది మనకి బ్యాక్ నెక్ కి హెవీగా ఇచ్చారు. అది కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. బ్యాక్ నెక్ ఇచ్చేసారు, హ్యాండ్స్ కి కూడా యూస్ చేశారు వర్క్. మరి కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అనేది చాలా ఎలిగెంట్ గా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా మేడం? దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఓకే అండి, కలర్స్ చూద్దాం ఒకసారి. సో శారీలో కలర్స్ అన్నమాట మనకి. ఓకే, ఇంకా 5 కలర్స్ ఉన్నాయి. మనకి ఎల్లో చూసాం కదా, దాంట్లోనే పీచ్ కలర్, పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్ వచ్చింది. నైస్ కలర్స్ అన్ని కూడా మనకి కొంచెం డార్క్ కలర్స్ ఇచ్చారు. మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 1870 రూపీస్. ఓకే, ఇయర్స్ చూస్తున్నా కదా, షిఫాన్ బంజారా వర్క్. మరి సారీ కాస్ట్ వచ్చేసి 1870 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తామండి. ఇది డిజైనర్ సారీ అండి. మంచి యంగ్ వాళ్ళకి బాగుంటుంది, యంగ్స్టర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనకి డిఫరెంట్ వి కూడా అవైలబుల్ లో ఉంటాయి విజయ్ బ్రదర్స్. అవునండి. ఇది చూడండి, సాటిన్ సారీ, సాటిన్ క్రేప్ తీసుకున్నాము. క్రష్ లాగా వస్తుంది అన్నమాట. 2 కలర్స్ యూస్ చేసి క్రష్ డిజైన్ ఇచ్చారు మనకి. అవునన్నమాట, ఇది క్రష్ మొత్తం సారీ హాఫ్ సారీ ఇలానే వస్తుంది అన్నమాట. ఓకే, ఇది లంగావోని మోడల్ అండి. లంగావోని స్టైల్ పైన మాత్రం ఒక గోల్డ్ లేస్ తీసుకున్నారు, ఫ్యాన్సీ లేస్. మనకి ఒక పిల్లర్ లాగా, ఒక 2 షేప్స్ హాలో లాగా డిజైన్ అనేది ఇచ్చారు. గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ తీసుకొని ఈ ప్యాచ్ అనేది కూడా 3 సైడ్స్ మనకి రన్ అవుతూ ఉంటుంది. దీనికి బార్డర్ కూడా సేమ్ కింద కూడా అదే కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఓకే, సో 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. అవునండి. ఓకే, దీనికి కుచ్చులు పాట్ వచ్చేదానికి మనకి. ఓకే, కుచ్చులు వచ్చేసరికి టోటలీ మనకి షిమ్మర్ తీసుకున్నారు. అవునండి, గోల్డ్ టిష్యూ లాగా మనకు వచ్చింది. ఒక హాఫ్ సారీ మాత్రము, ఇలా ఫ్రిల్స్ కి మాత్రమే ఇది వస్తుంది అన్నమాట. బార్డర్ సారీలో పల్లుది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ కూడా చాలా చాలా గ్రాండ్ గా ఇచ్చారు మనకి. ఒక ఫ్లవర్ డిజైన్ జరీ అనేది, ఒక 0 సైజ్ నెటెడ్ బ్యాక్ గ్రౌండ్ ట్రీ మీద తీసుకొని టోటలీ బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఎక్స్క్లూజివ్ డిజైనర్ సారీ. మరి సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 3820 లో వస్తుంది. ఓకే, 3820 రూపీస్ కి బ్యూటిఫుల్ డిజైనర్ సారీ మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. క్యాటలాగ్ పీసెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. డిజైనర్ సైజ్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. దట్ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంటి అంటే మా వ్యూయర్స్ కి శ్రావణ మాసానికి సంబంధించి చాలా కలర్స్ చూపించారు, ఎస్పెషల్లీ అలాగే డిజైన్స్ చూపించారు. పట్టులో ఆల్ వెరైటీస్ చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ లో ఉన్న ఆల్ వెరైటీ శారీస్ ని చాలా చాలా బాగున్నాయి కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, విజయ్ బ్రదర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఇవాళ బ్యూటిఫుల్ హాలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.